మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ ప్రాథమిక పాఠశాల చదువుతున్న విద్యార్థులు గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్షలో 23 మంది విద్యార్థులు ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్. విద్యార్థుల భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు మమత, నవీన్ రత్నాకర్, శ్రీనివాస్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మోహన్ శర్మ, నేను ప్రాథమిక పాఠశాల చెల్మెడలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను 2018 సంవత్సరం జూలై 11వ తారీఖు నాడు ఇక్కడికి రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క విద్యా సంవత్సరం 2020-21వ సంవత్సరానికి గాను మా 5వ తరగతి విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాల్లో వాళ్లను ఉత్తీర్ణులు చేయడం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబర్చి విద్యార్థులకు ప్రత్యేకంగా మేము వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరం మాకు 23 సీట్లు సాధించడం జరిగింది. దానికి పర్యాసమే విద్యార్థులందరూ కూడా వారు ఉత్తీర్ణులైనందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నందుకు వారికి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. అయితే ఈ పాఠశాలలో మేము 2018 సంవత్సరం వచ్చిన ముందు ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. పాఠశాలలో ఫ్లోరింగ్ కూడా సరిగా లేకపోవడము, దాన్ని మొదటగా చక్కపరిచేందుకు కొంతమంది దాతల సహకారం తీసుకుని పాఠశాల ఫ్లోరింగ్ను మొట్టమొదటగా బాగుపరచడం జరిగింది.